చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ కానీ వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. వెల్కమ్ టు సాయి తెలుగు టెక్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం నెగటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఏ విధంగా చేంజ్ చేయాలో చూడడం జరిగింది. అంతకు ముందు వీడియోలో పాజిటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి ఏ విధంగా చూడాలో చేంజ్ చేయాలో చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ఏ విధంగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయాలో చూద్దాం. మనకి యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. అంటే క్వశ్చన్ వర్డ్ అంటే వాట్, వై, వెన్, వేర్, హూ, హూమ్, ఈ విధంగా క్వశ్చన్ వర్డ్ ఉంటుంది ఫస్ట్. క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది ఒకటి, తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ని బట్టే ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఫామ్ ఏంటంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. అదేవిధంగా మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మనం చేంజ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఉంటుంది, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, మనకి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ని బట్టే ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది. అంటే ప్యాసివ్ వాయిస్ మనకు ముందే తెలుసు, యాక్టివ్ వాయిస్ అంటే ఏంది, సబ్జెక్ట్ని బేస్ చేసుకొని చెప్పే వాక్యాలే యాక్టివ్ వాయిస్ వాక్యాలు. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని చెప్పేవే ప్యాసివ్ వాయిస్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి క్వశ్చన్ కూడా సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అడగాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూస్తే ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ చూడండి, వేర్ అనే క్వశ్చన్ వర్డ్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. వెన్ అనే క్వశ్చన్ వర్డ్ ఉంది, హెల్పింగ్ వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ కూడా అంతే, వెన్ అనే క్వశ్చన్ వర్డ్ ఉంది, డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా వై అనే క్వశ్చన్ వర్డ్ ఉంది, డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, హీ అనే సబ్జెక్ట్ ఉంది. అంటే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ని బేస్ చేసుకొని అడిగే క్వశ్చన్లు. మనం ఏంటంటే ఇవన్నీ వాక్యాల్లో ఆబ్జెక్ట్ అని గుర్తుపట్టి, ఈ ఫస్ట్ వాక్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్, రెండో వాక్యంలో ద బెల్ అనేది ఆబ్జెక్ట్, మూడో వాక్యంలో చికెన్ బిర్యానీ అనేది ఆబ్జెక్ట్, నాలుగో వాక్యంలో ద బుక్ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లను బేస్ చేసుకొని మనం క్వశ్చన్లు అడగాలన్నమాట. అంటే అది ఏ విధంగా అడగాలనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే మనం యాక్టివ్ వాయిస్లో ఉన్న వాక్యం క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది, మనం కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్న వాక్యం క్వశ్చన్తోనే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ వాక్యం చూస్తే, వేర్ డూ ఐ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్, వేర్ డూ ఐ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంది. వేర్ అనే క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి మనం కూడా వేర్ అనే క్వశ్చన్ వర్డ్ని దింపేయాలి. దింపేసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి మనకి. ఇక్కడ పై వాక్యంలో డూ ఉంది, డూ ఉంది కాబట్టి మనకు తెలుసు, డూ డస్ ఉంటే ప్రజెంట్ సింపుల్ అని తెలుసు, డిడ్ ఉంటే పాస్ట్ సింపుల్ అని తెలుసు. ఓకే, కానీ ఇక్కడ మనకి ఇక్కడ డూ ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ సింపుల్ కాబట్టి ఇక్కడ మనకి ఏంది, ఆ డూ అనేది కింద మనం ప్యాసివ్ వాయిస్లో రాసుకోము. ఎందుకు రాసుకోమంటే మనం లాస్ట్ వీడియోలో చూసినాం దానికి రూల్స్. కాబట్టి ఆబ్జెక్ట్ రాయండి, ఆబ్జెక్ట్ ఏంది, స్పోకెన్ ఇంగ్లీష్. కానీ మనం ఏం చెప్పుకున్నాం, ప్యాసివ్ వాయిస్లో కూడా క్వశ్చన్ వర్డ్ ఉండాలి, హెల్పింగ్ వెర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఆబ్జెక్ట్కి క్వశ్చన్ వర్డ్కి మధ్యలో హెల్పింగ్ వెర్బ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి మనం ఇక్కడ డూ అనేది రాయాం కాబట్టి రాయలేదు, కానీ ఇక్కడ డూ ప్లేస్లో ఏమొస్తుంది, ప్రజెంట్ సింపుల్ కాబట్టి యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ అనేది వస్తుంది. మరి యామ్ రాయాలా, ఈజ్ రాయాలా, ఆర్ రాయాలా అనేది స్పోకెన్ ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్కి ఈజ్ వస్తుందా, యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా, అంటే ఈజే వస్తుంది. వేర్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్, తర్వాత ఇప్పుడు మెయిన్ వర్బ్ ఏముంది పై వాక్యంలో, లెర్న్ ఉంది, లెర్న్ కాబట్టి దానికి మూడో రూపం లెర్న్డ్. ఓకే, సబ్జెక్ట్ ఏంది పై వాక్యంలో, ఐ ఉంది కాబట్టి బై మీ. తర్వాత క్వశ్చన్ సింబల్ ఖచ్చితంగా పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా పెట్టాలన్నమాట. వేర్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్ లెర్న్డ్ బై మీ. ఈ విధంగా మనం క్వశ్చన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయాలి. ఓకే, అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చూస్తే, వెన్ డస్ ప్యూన్
రింగ్ ద బెల్? వెన్ డస్ ప్యూన్ రింగ్ ద బెల్? ఓకే, క్వశ్చన్ వర్డ్ ని క్వశ్చన్ వర్డ్ గా రాసేయండి. వెన్ వెన్నే. ఇక్కడ డజ్ అనేది యాజ్టిక్ కిందకి దించుకోలేము, డజ్ బదులు ఇది డజ్ అంటే ప్రజెంట్ సింపుల్ కాబట్టి డజ్ బదులు యామో ఈజో ఆరో రావాలి. అది రావాలంటే ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందు ఆబ్జెక్ట్ రాసేయండి. ఆబ్జెక్ట్ ఏంది? ద బెల్ అనేది ఆబ్జెక్ట్. వెన్ కి ద బెల్ కి మధ్యలో ఈజ్, ద బెల్ అంటే, ద బెల్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది వస్తుంది అన్నమాట. వెన్ ఈజ్ ద బెల్. తర్వాత మెయిన్ వర్బ్ ఏముంది? రింగ్ ఉంది. రింగ్ ర్యాంగ్ రంగ్. వెన్ ఈజ్ ద బెల్ రంగ్ బై ప్యూన్? వెన్ ఈజ్ ద బెల్ రంగ్ బై ప్యూన్? వెన్ డస్ ప్యూన్ రింగ్ ద బెల్? ప్యూన్ బెల్ ఎప్పుడు మోగిస్తాడు? వెన్ ఈజ్ ద బెల్ రంగ్ బై ప్యూన్? బెల్ ప్యూన్ చేత ఎప్పుడు మోగించబడుతుంది? ఇది రెండింటికి అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వెన్ డిడ్ షీ ఈట్ చికెన్ బిర్యానీ అని ఉంది. సరే, ఇక్కడ వెన్ అనే క్వశ్చన్ యాస్టిస్ గా వెన్ గా దించేయండి. తర్వాత డిడ్ ఉంది. డిడ్ అంటే ఇది పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్ కాబట్టి మనం వజ్ లేదా వర్రనే బీ ఫామ్ లోనే తీసుకోవాలి. సరే, తీసుకుందాం. ఇక్కడ ముందేంది? ఆబ్జెక్ట్ రాయండి. ఆబ్జెక్ట్ ఏంది మనకి? చికెన్ బిర్యానీ. ఓకే, చికెన్ బిర్యానీకి ఈ వాజ్ వస్తుందా వర్ర వస్తుందా అంటే చికెన్ బిర్యానీ కూడా థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి వెన్ ఈజ్ చికెన్ బిర్యానీ. తర్వాత మెయిన్ వర్బ్ ఏంటిది? ఈట్. కాబట్టి ఈట్ అనేది వి వన్ లో ఉంది కాబట్టి మనం వి త్రీలోకి చేంజ్ చేసుకోవాలి. ఈట్ ఎయిట్ ఈటెన్ చికెన్ బిర్యానీ ఈటెన్. సబ్జెక్ట్ ఏంది? షీ కాబట్టి బై హర్. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. వెన్ డిడ్ షీ ఈట్ చికెన్ బిర్యానీ? ఆమె చికెన్ బిర్యానీ ఎప్పుడు తిన్నది? ఓకే, వెన్ డిడ్ షీ ఈట్ చికెన్ బిర్యానీ? ఆమె చికెన్ బిర్యానీ ఎప్పుడు తిన్నది? చికెన్ బిర్యానీ ఈటెన్ బై హర్. ఆమె చేత చికెన్ బిర్యానీ ఎప్పుడు తినబడింది అనేది దీని క్వశ్చన్. ఓకే, అదేవిధంగా వై డిడ్ హీ బై ద బుక్? వై డిడ్ హీ బై ద బుక్? వైకి వైఏ దింపేసేయండి. వైకి వైఏ. కానీ డిడ్ ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్ సింపులే కాబట్టి వజ్ రావాలా వర్ రావాలా అదేంది ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంది. ఆబ్జెక్ట్ ఏంది? ద బుక్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ రాసేయండి. ద బుక్ ఇక్కడ వజ్ వస్తుందా వర్ వస్తుంది అంటే ద బుక్ అనేది థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి వజ్జే వస్తుంది. వై వాజ్ ద బుక్. తర్వాత మెయిన్ వర్బ్ ఏంది? బై. బై అనేది వి వన్ లో ఉంది యాక్టివ్ వాయిస్ లో, ప్యాసివ్ వాయిస్ లో వి త్రీ లాగా చేంజ్ చేసుకోవాలి. బై బాట్ బాట్ కాబట్టి బాట్. వై వాజ్ ద బుక్ బాట్. బై హీ కాబట్టి హిమ్. ఈ విధంగా చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ప్రతి వాక్యాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వై డూ డాక్టర్స్ ట్రీట్ పేషెంట్స్? ఓకే, వై అనే క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ వర్డ్ రాయండి. పైన డూ ఉంది, డూ కాబట్టి ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ సింపుల్ కాబట్టి యా మీజ్ ఆర్ ఏదో ఒకటి వస్తుంది. అది దేని బట్టి వస్తుంది? ఆబ్జెక్ట్ ని బట్టి వస్తుంది. ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ? వై డూ డాక్టర్స్ ట్రీట్ పేషెంట్స్? పేషెంట్స్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి పేషెంట్స్ రాసేయండి. పేషెంట్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ పేషెంట్స్ కాబట్టి వై ఆర్ పేషెంట్స్ బదులు ఆర్ అనేది వస్తుంది అనమాట. వై ఆర్ పేషెంట్స్. తర్వాత ట్రీట్ అంటే వి వన్ ఉంది యాక్టివ్ వాయిస్ లో, వి వన్ ఉంది ట్రీట్ అనేది, దాన్ని ప్యాసివ్ వాయిస్ లో వి త్రీ లాగా చేంజ్ చేసుకోవాలి. ట్రీట్ ట్రీటెడ్ ట్రీటెడ్ కాబట్టి ట్రీటెడ్. వై ఆర్ పేషెంట్స్ ట్రీటెడ్ బై డాక్టర్స్ కి డాక్టర్స్. ఓకే, ఈ విధంగా చేంజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకో వాక్యం చూస్తే డిడ్ రాజమౌళి డైరెక్ట్ బాహుబలి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్వశ్చన్ వర్డ్ లేదు, డైరెక్ట్ గా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తోటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అనమాట. డిడ్ రాజమౌళి డైరెక్ట్ బాహుబలి? రాజమౌళి బాహుబలిని డైరెక్ట్ చేశాడా? అంటే చేస్తే చేసిండు, లేకపోతే లేదని చెప్తాం. అంటే ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ కాబట్టి మనం కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. డిడ్ బదులు డిడ్ అంటే పాస్ట్ సింపుల్ అని మనకు అర్థమైపోయింది కాబట్టి వజ్ లేదా వర్ర వస్తుంది. వజ్ వస్తుందా వర్ర వస్తుందా అంటే మనకి ఆబ్జెక్ట్ ని బట్టి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏంది? బాహుబలి. కాబట్టి బాహుబలి అనేది థర్డ్ పర్సన్ సింగులరే కాబట్టి వజ్ వస్తుంది. వజ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ రాయండి. వజ్ బాహుబలి రాసిన తర్వాత వజ్ బాహుబలి డైరెక్ట్ వి వన్ ఉంది
డైరెక్ట్ డైరెక్టెడ్ డైరెక్ట్ V3 రాసుకోవాలి కాబట్టి మనం డైరెక్టెడ్ వాజ్ బాహుబలి డైరెక్టెడ్ బై రాజమౌళి చేంజ్ చేసుకోవాలన్నమాట. క్వశ్చన్ ఉంటే దింపుకోవాలి, క్వశ్చన్ లేకపోతే దాని హెల్పింగ్ వెర్బ్ ఏముందో అదే క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ కూడా రెండవ క్వశ్చన్ చూస్తే చూడండి, డిడ్ రాజు డ్రింక్ మిల్క్ షేక్, డిడ్ రాజు డ్రింక్ మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్, డిడ్ రాజు డ్రింక్ మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్, రాజు మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్, మిల్క్ షేక్ మరియు కూల్ డ్రింక్ తాగాడా అని అర్థం. సరే డిడ్ అంటే పాస్ట్ సింపుల్ చూస్తుంది కాబట్టి డిడ్ బదులు వాజ్ లేదా వర్ అనేది రావాలి. అయితే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఏంది, ఇదంతా కూడా ఆబ్జెక్టే, మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్ ఇది మొత్తం కూడా ఆబ్జెక్టే, కాబట్టి మొత్తం రాసేయండి. మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్ ఓకే. అయితే మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్ అనేది ఏంది, థర్డ్ పర్సన్ ప్లూరల్, మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, కాబట్టి ఇక్కడ వర్ అనేది వస్తుంది అన్నమాట. వర్ మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్, డ్రింక్ కాబట్టి డ్రింక్ డ్రాంక్ డ్రంక్, డ్రంక్ బై రాజు ఓకే. డిడ్ రాజు డ్రింక్ మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్ అంటే వర్ మిల్క్ షేక్ అండ్ కూల్ డ్రింక్ డ్రంక్ బై రాజు, ఈ విధంగా అన్నమాట క్వశ్చన్. నెక్స్ట్ హూ బ్రోక్ ద మిర్రర్ అంటే ఇందులో సబ్జెక్ట్ అనేది మిస్ అయింది. హూ బ్రోక్ ద మిర్రర్, హూ వచ్చిందంటే హూ అంటే ఎవరు చేశారు ఆ పని అడుగుతాం కాబట్టి అక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ఉంది చెప్పాం అక్కడ, అక్కడ హూ అనేది సబ్జెక్ట్ ఓకేనా. ఈ హూ అని వస్తే అందులో సబ్జెక్ట్ అనేది మిస్ అయ్యింది అనమాట. హూ బ్రోక్ ద మిర్రర్ అంటే హూ అనే క్వశ్చన్ ఉంది, బ్రోక్ అనే మెయిన్ వెర్బ్ ఉంది, ద మిర్రర్ అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అనమాట. ఎందుకంటే ఎవరు చేశారు అని అడుగుతున్నాం, ఎవరు చేశారు అన్నప్పుడు ఎవరు చేశారు తెలిస్తే ఆ సబ్జెక్ట్ పేరే రాస్తాం కదా, ఎవరు చేశారంటే హూ అంటే అదే కదా, కాబట్టి హూ వచ్చినప్పుడు సబ్జెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ హూ వచ్చినప్పుడు మనం ఏం రాయాలంటే బై హూమ్ అనేది రాయాలి. బై హూమ్, ఇక్కడ హూకి హూ రాయద్దు, మిగతా ఏ క్వశ్చన్ కానీ హూ రా ఏం అదే రాచు, కానీ హూ వస్తే బై హూమ్ రాయాలి, హూమ్ వస్తే హూ రాయాలి, ఈ రెండు మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. బై హూమ్ తర్వాత ఆబ్జెక్ట్ ఏంది, ద మిర్రర్, ద మిర్రర్ మిర్రర్ బ్రోక్ అంటే ఇది V2 ఫామ్ లో ఉంది. V2 అంటే పాస్ట్ సింపుల్, పాస్ట్ సింపుల్ కాబట్టి మనకి వాజ్ లేదా వర్ రావాలి. మిర్రర్ కి వాజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే వాజే వస్తుంది. బై హూమ్ వాజ్ ద మిర్రర్ బ్రోక్ అంటే బ్రోకెన్, అది V2 లో ఉన్నా సరే V1 లో ఉన్నా సరే V3నే రాయాలి. హూ బ్రోక్ ద మిర్రర్, బై హూమ్ వాజ్ ద మిర్రర్ బ్రోకెన్, ఇది దీనికి ప్యాసివ్ వాయిస్ అనమాట ఓకే. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే హూ కంపోజ్డ్ ద సాంగ్, హూ అన్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అయింది. బై హూమ్ తర్వాత దిస్ సాంగ్, దిస్ సాంగ్ ముందు వాజ్ వస్తుందా వర్ వస్తుందా, వాజ్ వస్తుంది. బై హూమ్ వాజ్ దిస్ సాంగ్ కంపోజ్డ్, V2 అయినా కంపోజ్డే, V3 అయినా సరే కంపోజ్డే, కంపోజ్డ్ ఓకే. అదేవిధంగా ఇంకో వాక్యం వస్తే హూ విల్ బై దిస్ బైక్, హూ విల్ బై దిస్ బైక్, హూ అంటే బై హూ మనకు తెలిసిందే, హూ బదులు బై హూమ్ రాసేయండి. రాసేసిన తర్వాత విల్లుకి విల్లు దింపేసేయండి, ఎందుకంటే పైన హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, విల్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా, దింపేసేయండి. బై హూమ్ విల్, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంది, దిస్ బైక్, దిస్ బైక్ బై బదులు బై బాట్ బాట్. అదేవిధంగా వాట్ డూ యూ డూ, వాట్ డూ యూ డూ అంటే వాట్కు వాటే, వాట్ ఈజ్, వాట్ ఈజ్, ఎందుకంటే డూ అంటే ప్రెజెంట్ సింపుల్ కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ఏదో ఒకటి రాయాలి. ఇక్కడ వాట్ ఈజ్ యూ డూ ఆబ్జెక్ట్ మిస్ అయింది అనమాట, వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ మిస్ అయింది, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నావు ఇక్కడ, అప్పుడు ఏం చేస్తావు అని తెలిస్తే అది ఉంటుంది అక్కడ కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ మిస్ కాబట్టి వాట్ ఈజ్ డన్ డైరెక్ట్ గా మెయిన్ వెర్బ్ రాసేయండి. వాట్ ఈజ్ డన్ బై యూ, వాట్ ఈజ్ డన్ బై యూ. అదేవిధంగా వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ మిస్, వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ మిస్ అయిపోద్ది, వాట్కి వాట్ రాయండి, ఆర్ ఉంది వాటి పైన ఆర్ రాసేయండి,
డూయింగ్ అంటే డన్ గా మారిపోద్ది. దీనికి ముందు ఐఎన్జీ ఫామ్ కాబట్టి బీయింగ్ రాసేయండి. వాట్ ఆర్ బీయింగ్ డన్ బై యూ. ఓకే, ఇది అనమాట. వాటికి వాట్, ఆర్కి ఆర్, తర్వాత డూయింగ్ ఐఎన్జీ ఫామ్ కాబట్టి బీయింగ్ వచ్చింది, తర్వాత డూయింగ్ అనేది డన్ గా చేంజ్ అయ్యింది, తర్వాత అక్కడ యు అనే సబ్జెక్ట్ బై యూగా చేంజ్ అయిపోయింది. వాట్ ఆర్ బీయింగ్ డన్ బై యూ. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తావు అంటే వాట్ ఆర్ బీయింగ్ డన్ బై యూ. ఈ విధంగా మనం చేంజ్ చేయాలన్నమాట. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, వై ఈజ్ హీ వాచింగ్ మూవీస్, వై ఈజ్ హీ వాచింగ్ మూవీస్. వైకి వై దింపేసేయండి, ఈజ్కి ఈజ్ రాసేసేయండి. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంది, మూవీస్ కాబట్టి మూవీస్, కానీ ఇక్కడ మూవీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఈజ్ అనేది ఆర్గా చేంజ్ అయింది. వైఆర్ మూవీస్ వాచింగ్, వాచింగ్ కాబట్టి ఇక్కడ బీయింగ్ అనే హెల్పింగ్, బీయింగ్ అనే బీఫామ్ వస్తుంది మనకి. బీయింగ్ తర్వాత వాచ్డ్ బై హిమ్. ఓకే, వైఆర్ మూవీస్ బీయింగ్ వాచ్డ్ బై హిమ్. అదేవిధంగా వెన్ విల్ గీత సింగ్ ఏ సాంగ్, వెన్కి వెన్ దింపేసేయండి, విల్ అనే హెల్పింగ్ వర్బ్కి విల్ అనే హెల్పింగ్ దించేసేయండి. ఆబ్జెక్ట్ ఏంది, ఏ సాంగ్. వెన్ విల్ ఏ సాంగ్ సంగ్, సింగ్ అనేది సంగ్ గా మారిపోద్ది, సంగ్ బై గీత. ఓకే, ఇది. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే, హూ ఈజ్ వాచింగ్ స్టార్స్ త్రూ టెలిస్కోప్. హూ ఈజ్, ఎవరు చూస్తున్నారని అడుగుతున్నాం, అంటే ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అయింది. హూ ఈజ్ వాచింగ్ స్టార్స్ త్రూ టెలిస్కోప్. హూ వచ్చింది కాబట్టి మనకి హూ కాబట్టి హూని హూని రాయం, బై హూమ్ గా రాసేస్తాం. బై హూమ్ ఈజ్, ఈజ్ కి దింపేసేయండి. ఆబ్జెక్ట్ ఏంది, స్టార్స్ కాబట్టి స్టార్స్ రాసేయండి. స్టార్స్ కు ముందు ఆబ్జెక్ట్ ఈజ్ ఉంటుందా, కాబట్టి ఆర్ గా చేంజ్ చేయండి. బై హూమ్ ఆర్ స్టార్స్ ఐఎన్జీ ఫామ్ కాబట్టి బిఎన్జీ. వాచింగ్ కాబట్టి వాచ్డ్, బై హూమ్ ఆర్ స్టార్స్ బీయింగ్ వాచ్డ్ త్రూ టెలిస్కోప్. ఇది ఫ్రెండ్స్ మనం క్వశ్చన్స్ ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి చేంజ్ చేసే పద్ధతి. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి, మీ డౌట్స్ నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో నచ్చితే బాగుందనో గుడ్ అనో నైస్ అనో ఏదో ఒకటి కామెంట్ లో తెలియజేయండి. ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కానివాళ్ళంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఆ బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా పంపబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాయి తెలుగు టెక్.